In Acts of the Apostles, chapter 9, we see the testimony of Saul being written. సౌలు యొక్క మరి సాక్ష్యమును మనము అపొస్తలుల కార్యము 9వ అధ్యాయములో మనం చూస్తున్నాం. This man, when he was traveling to Damascus, ఈ వ్యక్తి మరి దమస్కు పట్టణమునకు ప్రయాణమవుతున్న సందర్భంలో, the Lord encountered him with a brilliance of his presence. తన అద్భుతమైన సన్నిధితో ఆయనను సంధించి ఎదుర్కొని ఉన్నాడు ప్రభువారు. And God transformed this man. మరి దేవుడు ఆయనను సంపూర్ణంగా మార్చివేసినాడు. God completely showed this man what he was. ఆయన ఏమైంటున్నాడో సంపూర్ణముగ సౌలుకు దేవుడు బయలుపరిచినాడు. This man was in such misconception that he was doing God's work. He was giving pleasure to the heart of God. దేవుని హృదయానికి సంతోషం కలిగిస్తున్నానని, దేవుని పని నేను చేస్తున్నానని తప్పు అభిప్రాయంతో అవగాహనతో ఉంటున్నాడు ఈ వ్యక్తి. This verse is a straight message that says it is possible to persecute the Lord and yet think that you are giving the Lord pleasure. ఈ వచనం ఎంత ప్రభావమైనదంటే, మనము దేవుని పని చేస్తున్నాం అనుకొని అదే సందర్భంలో దేవుని హింసిస్తామని కూడా తెలుసుకున్నట. Many times we don't understand that we are persecuting the Lord. We think we are giving pleasure to the heart of the Lord. ఏక పర్యాయములు దేవుని మనం హింసిస్తూ మనం ఏమనుకుంటున్నామో దేవుని హృదయానికి మనం సంతోషం కలిగిస్తున్నామని అనుకుంటాం. How many times we think we are giving happiness to the Lord, but actually we are hurting the Lord again and again. ఏక పర్యాయములు దేవుని సంతోషం హృదయానికి సంతోషం కలిగిస్తున్నాం అనుకొని కూడా అదే సమయంలో దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నామని విషయం మర్చిపోతున్నాం. How many times we think we are building the church when actually we are working against the house of the Lord. ఏక పర్యాయములు ఏమనుకుంటే మేము సంఘమును కట్టే పరిచర్యలు మేము నిమగ్నమై ఉన్నామని అనుకుంటున్నా కూడా దేవుని మమేంద్రమను పరిచర్యలు పాడు చేసే వారంగా ఉంటున్నాం. How many times we think we are doing God's word when actually we are trampling God's word. దేవుని వాక్యమును మేము బోధిస్తున్నాము చేస్తున్నామని అనుకుంటాం కానీ దేవుని వాక్యమును పడగొడుతున్నామని అనుకోవడం లేదు. How many times we think that we are operating in the power of the Holy Spirit when flesh is completely ruling us. శరీరము మనలు మరి ఆ ప్రభుత్వం చేస్తున్నా కూడా దేవుని పని చేస్తున్నామని తప్పు అవగాహనలు మనం ఉంటున్నాం. హౌ షుడ్ వి రియల్లీ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ వెదర్ వి ఆర్ పర్సిక్యూటింగ్ ద లార్డ్ ఆర్ వెదర్ వి ఆర్ గివింగ్ ప్లెజర్ టు ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని పనిని పరిచర్యను మరి పాడు చేస్తున్నామా హింసిస్తున్నామా లేక దేవుని హృదయాన్ని సంతోషపడుతున్నామా అనేది విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించవలసినగా ఉంటున్నాం. హౌ కెన్ వి డిస్టింగ్విష్ బిట్వీన్ ఎలా దీన్ని మనం మరి విశదంగా తెలుసుకోగలం? బికాజ్ ఇఫ్ సాల్ హు నోస్ సో మచ్ ఆఫ్ స్క్రిప్చర్ వాస్ ఇన్ దిస్ డిసెప్షన్ ఇట్ ఇస్ పాసిబుల్ that we also can be in this deception. సౌలు ఎంతో లేఖనాలు గుర్చిన పండితము ఎరిగి కూడా ఆయన దేవుని పని చేస్తున్నాడు అనుకున్నాడు కానీ అదే సమయంలో దేవుని పని పాడు చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. If this man was such a disciplined Jew and yet he was in deception, it is possible that you and I also can be in deception. సౌలు ఎంతో నిష్ఠ కలిగిన మరి యూదా మతమునకు చెందినవాడండి లేఖనములు ఎరిగి ఉండి కూడా దేవుని సంఘమును పనిని పాడు చేస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయి ఇట్ ఇస్ పాసిబుల్ దట్ దిస్ మ్యాన్ హూ వాజ్ అ ఫారిసీ హూ వాజ్ అ హీబ్రూ వాజ్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ పాసిబుల్ దట్ అస్ క్రిస్టియన్స్ వి ఆల్సో కెన్ డిసీవ్ అవర్సెల్ఫ్స్. మరి సౌలు విషయానికి వస్తే ఆయన పరిసయుడుగా ఉంటున్నాడు, ఆయన హెబ్రూయుడుగా ఉండి కూడా దేవుని సంఘమును పాడు చేసిన విషయాన్ని గ్రహించలేకపోతే నీవు నేను ఎంత బలహీనతలో ఉంటున్నామో జాగ్రత్త పడాలి. దేర్ ఆర్ త్రీ డిస్టింక్టివ్ క్వాలిఫికేషన్స్ విత్ విచ్ you can be sure that you are not deceiving yourself. ninnu nevu mosaparchukokunda undalante rendu moodu vishayalu unnai pratyekamaina vishayalu vaatini manam gamaninchali. If you can do these three things, if you can check your life on these three scales, you can definitely say with all your heart, I am not persecuting my Lord. ee moodu vishayalu manam spashtanga grahinchukogalite devani panini paricharyanu paadu cheyaledani manam telusukogalam. Otherwise one day it'll be too late when we stand before that judgment throne. Aithe devuni yokka simhasanam edru nilichinappudu adi chaala aalasyam ayipothundi. Ayyo ee vishayalu nenu telusukolekapothunnanu. This is the right time. Idi ee sariyaina samayam. This meeting is not organized because it's a holiday or because it is a formality of the church to do something. Ee meetings enduku arrange cheyabaddayi ante edo selavu dinam ani kavalani edo
జరిగించాలి కాబట్టి జరిగించాలని అరేంజ్ చేయలేదండి. ఇట్ ఇస్ అవర్ ప్రేయర్ దట్ దీస్ మీటింగ్స్ షుడ్ గివ్ us a very bold and a better standing before the throne of grace. దేవుని సింహాసనంతో మనం నిలుచుకొనుటకు మరి ఎంతో మనకు సహాయపడేదిగా శక్తివంతంగా యోగ్యకరమైనదిగా ఉండాలని ఈ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయబడ్డాయి. Because that day will come and many people will deceive themselves. ఆ దినమున అనేకులు తమను తాము మోసగించబడినట్లుగా ఎరుగుతారు. These end days are days of deception. ఇది మోసకరమైన దినాల్లో ఉంటున్నాం మనం ఇప్పుడు. These end days are days when the church is completely going away from the truth and yet they think they are right with the Lord. ee antithirumulu ela unnayante devuni satyamulo nunchi vaidulugutu mem alalaga unnamani tamunu tamunu mosaparchukone dinallo. Matthew's gospel in chapter 25. Matthew's swartha 20th adhyayam. Matthew's gospel in chapter 25. Matthew's swartha 20th adhyayam. Verse 44 it says. 44వ వచనంలో ఏమంటే they also will answer, Lord, when did we see you hungry or thirsty or a stranger or needing clothes or sick or in prison and did not help you? అందుకు వారును ప్రభువా మేము ఎప్పుడు నీ వాక్కు తబ్బికొనిటను పరిదేశ వైండుటను దిగంబరి వైండుటను రోగి వైండుటను చెరసాల ఉండుటను చూచి నీకు ఉపచారం చేయలేకపోతని ఆయనను అడిగేదరు. In other words, these people were telling, ఇంకో మాటలో చెప్పండి వీరు ఏమంటున్నారంటే, when did we see you and not help you? మిమ్మల్ని చూసి కూడా మీకు మేము సహాయం చేసిన దినాలు ఎప్పుడు అని అడుగుతున్నారు. If they were speaking so boldly, that means they would have helped somebody. అంటే ధైర్యంగా వీరు మాట్లాడుతున్నారంటే వారు చేసి ఉండవలసిందే. They would have given food to the hungry. వారు ఆకలి కొని వారు ఆహారం పెట్టి ఉండొచ్చు. They would have given drink for some thirsty fellow. ఎవరో తప్పుకుని వారికి నీళ్లు ఇచ్చిండొచ్చు. They would have taken care of some stranger somewhere. ఎవరో పరదేశంలో వింతైన వారికి సహాయం చేసి ఆతిథ్యం ఇచ్చిండొచ్చు. They would have definitely given clothes to somebody somewhere. ఎక్కడో ఏ స్థలంలో ఎవరికో బట్టలు ఇచ్చిండొచ్చు. They would have visited some sick people somewhere. ఎవరో అనారోగ్యం ఉంటున్న ప్రజలను దర్శించిండొచ్చు. They would have done some prison ministry somewhere. ఎక్కడో చెరసాలలో కూడా పరిచర్య చేసి ఉండొచ్చు. But yet they did not understand that they were persecuting the Lord. Ainanu devuni prabhuvunu varu himsistunnaru vishayam grahinchalekapoyina. You know what the Lord is calling these people? Veerni emani sambodhistunnaru prabhu telusa meeku? In these people's sight they were very good. Veeru tamma drushta varu em anukuntunnaru manchi pani chestunnaru anukuntaru. And that is why even after the Lord told them to go into the eternal fire, they were asking the Lord, we want an explanation. అటువంటి వారిని మీరు నిత్య శిక్షకు పాలవుతారని ప్రభు అన్నా కూడా అయ్యా మేము ఏం తప్పు చేశామని వారు అడగబోతున్నారు. They were so bold about themselves. వారు తమను గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు. They were talking with the Lord. ప్రభుతో మాట్లాడుతున్నారు. Even after the judgment of the Lord was given away, they were asking the Lord for an explanation. We want an explanation. దేవుని శిక్ష తీర్పు వారి మీదకి వచ్చినా కూడా ప్రభా మేము ఏం తప్పు చేసామని ధైర్యంగా ప్రభుని అడుగుతున్నారు. They were ready to advocate themselves before the Lord. తమను తామే వారు మరి దేవుని ఎదుట వారు వాదించుకుంటున్నారు. They were ready to justify themselves before the Lord. తమను తామే తమ పని సమర్థించుకుంటున్నారు. Then the Lord says, అప్పుడు ప్రభు అంటాడు, you people depart from me. మీరు నా ఎదుట నుంచి తొలగిపోండి. Verse 45 41 it says, 41వ రీతిగా మాటలు రాయబడ్డాయి, depart from me. మీరు నన్ను విడిచి, you who are cursed, చపించబడిన వారు, into the eternal fire prepared for the devil and his angels. అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ప్రభు అంటున్నాడు. Can you understand that it is possible to think that you are right, you are doing right, you are being right, yet be evil? నువ్వు సరైన వాడుగా ఉన్నావు, నువ్వు చేస్తున్న పని సరైనదని, నీవు నువ్వు సమర్థించుకుంటూ కూడా ఇటువంటి తప్పు కార్యము చెడు కార్యము చేస్తున్నావు నువ్వు గ్రహించగలవా? These days all of us are innocent, all of us are spiritual, all of us are righteous in our own eyes. మన సొంత దృష్టిలో మనకు మనమే నీతిమంతులమని అమాయకులమని మనమే తీర్పు తీసుకుంటున్నాం. All of us are good in our own sight. మన దృష్టిలో మనకు మనమే మంచివారమని అనుకుంటున్నాం. In the last days about the Laodicean church in Revelation, the Lord is telling, ఆ లవదీకే సంఘాన్ని గురించి ప్రకటనలో ప్రభు వారు సంఘాన్ని గురించి ఏమంటున్నారంటే, very great deception. గొప్ప మోసకరమైన విషయం వస్తుందని చెప్తున్నాడు. Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం and verse 17, 17వ వచనం, you say, I am rich, I have acquired wealth and do not need a thing, but you do not realize that you are wretched, pitiful, poor, blind and naked. ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రొడ్డి వాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కుదవలేదని నీవు చెప్పుకొనుచున్నావు. He's talking about the church. ఇది సంఘాన్ని గురించి ప్రభు అంటున్నాడు. He's talking about the church that has not the Lord at one point of time. ప్రభు లేని సంఘం. This church knew the Lord at a point of time. ఒకవేళ సమయంలో ప్రభుని ఎరిగిన సంఘం ఇది. But you know they have gone to a deception. ఇప్పుడు మోసకరమైన స్థితిలోకి వచ్చారు. You know what deception this is? ఎటువంటి మోసకరమైన మోసం అంటే ఇది? They are thinking
that they are rich, they are thinking that they are good, they are thinking that they are spiritual. వారు పవిత్ర వారు శక్తివంతులమని దేవుని వాక్యములో నీతిమంతులమని వారు ఎరుగక ఉన్నారు. They are thinking we don't need anything, we are perfect Christians. మేము పరిపూర్ణమైన క్రైస్తవులు మాకు ఏది అక్కర్లేదని చెప్పి స్థితికి వచ్చారు. What a big deception. ఎంత మోసం అండి ఇది. What a big deception. ఎటువంటి మోసకరమైన స్థితి అండి. The Lord says you people are not able to see your own self. మీకు మీరే చూడలేని స్థితిలో ఉన్నారని ప్రభువు అంటున్నాడు. May the Lord bring us out of this deception. ఈ మోసం నుంచి ప్రభువు నిన్ను మనలందరిని కాపాడును గాక. Don't deceive yourself. మిమ్మల్ని మీరు మోసపరచుకోనొద్దండి. See yourself as the Lord sees you. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నిన్ను నువ్వు చూసుకో. Judge yourself as the Lord judges you. దేవుడు నిన్ను ఎలా తీర్పు తీరుస్తున్నాడో నీకు నువ్వే తీర్పు తీర్చుకో. Reward yourself as the Lord rewards you. ప్రభువు నీకు ఎలా బహుమానం ఇవ్వబోతున్నాడో నీకు నువ్వే బహుమానించుకో. And put yourself to test as the Lord tests you. ప్రభువు నిన్ను ఎలా పరీక్షిస్తాడో పరిశీలిస్తాడో పరిశోధిస్తాడో అలాగే నిన్ను నువ్వు చేసుకో. Even this church is one of the worst churches in all the seven. ఈ ఏడు సంఘాల్లో చాలా భయంకరమైన వ్యర్థమైన సంఘం ఇది. This is the last church. ఇది చివరి సంఘము. But you know, even the first church was in a deception. మొదటి సంఘం కూడా మోసకరమైన స్థితిలో ఉంది. We'll turn our Bibles to Revelation chapter 2. ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయానికి వెళ్దాం. Revelation chapter 2. ప్రకటన 2. It speaks about the Ephesian church here. ఈ ఎఫెసు సంఘాన్ని గురించి వ్రాయబడింది. And you know what they have? వారిలో ఉన్న తప్పు ఏంటంటే, what are the good things they have? వారికి ఉన్న మంచి విషయాలు ఏంటంటే, verse 2 it says, I know your deeds, your hard work and your perseverance. రెండవ వచనంలో ప్రకటన 2:2లో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. Can you understand that this is a very hardly a very very industrious church, very persevering church and a church that works very hard. ఎంతో కఠినమైన సేవ చేసిన సంఘమని ఇది మనకు అర్థమవుతుంది. Are you able to understand this truth? ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా? Ephesian church was standing on its deeds. It was working very hard. It was toiling and sweating for the sake of the Lord. ఎఫెసు సంఘము ప్రభు కొరకు వారి క్రియల మీద వారి కష్టం మీద వారి సహనం మీద వారు ఆధారపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. So firstly, this was a very hard working church. మొట్టమొదటి సంఘం ఎంతో కష్టపడి సంఘంగా ఉంది. You know, in verse 2 the second part it says, రెండవ వచనం రెండవ భాగంలో ఇలా ఉంది, I know that you cannot tolerate wicked men. మీరు chapter 2 and verse 2 the second part, రెండవ వచనం రెండవ భాగములో నువ్వు నీ దుష్టులను సహింపలేని వరియు అని నేను ఎరుగుదును అంటాడు. యు ఆర్ ఎ వెరీ స్ట్రిక్ట్ చర్చ్. నువ్వు ఎంతో కఠినమైన మరి క్రమశిక్షణ కలిగిన సంఘం. వెరీ డిసిప్లిన్డ్ చర్చ్. చాలా క్రమశిక్షణ కలిగిన సంఘం అది. A church that works hard. అది కష్టపడే సంఘము. A church with discipline. క్రమశిక్షణ కలిగిన సంఘం. Very strict church. చాలా కఠినంగా శ్రమించే సంఘం. Strict about their doctrines. సిద్ధాంతపరంగా ఎంతో శ్రమించి కష్టపడే సంఘము. Strict about discipline. క్రమశిక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ వహించేది. Strict about the pattern they follow. వారు అనుసరించిన విధానమును ఖచ్చితంగా పాటించేది. Strict about the ministry they do. దే చేస్తున్న పరిచర్య విషయంలో ఎంతో జాగ్రత్త. You will not tolerate wicked men. మీరు దుష్టులను సహింపలేరు అని అంటున్నాడు. Very intolerant, very strict and disciplined church. సహనము కలిగి మరి దుష్టులను సహించలేని స్థితిలో ఉన్నటువంటి సంఘం అది. And you know more than all this? వీటన్నిటికంటే మించి verse 6 says, ఆరవ వచనంలో, but you have the second part it says, you hate the practices of the Nicolaitans. నికోలయతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావని ఆరవ వచనము రెండవ భాగములో ఉంది. You hate the practices of the Nicolaitans. నికోలయతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. What is the practice of the Nicolaitans? నికోలయతులు చేస్తున్న బోధ ఏంటంటే, the Nicolaitans practice is once you are saved forever saved, live a careless life, doesn't make any difference. నువ్వు రక్షించబడిన తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, ఏమి పట్టించుకోలేదని బోధించే సంఘం అది. Even after you are born again, once you accept the Lord, that's it, the story is over. Live however you want, your place is secured in heaven. నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించిన దాని తర్వాత నీ ఇష్టానుసారంగా నీ జీవించవచ్చు, నీకు పరలోకంలో స్థలం సిద్ధపరచబడిందని చెప్పే తప్పుడు బోధ. Nicolaitans don't speak about holiness. నికోలయతుల సంఘము పరిశుద్ధతను గురించి వారు ఎప్పుడు బోధించరండి. Nicolaitans don't speak about consecration. పరిశుద్ధించుకునే విషయం గురించి నికోలయతులు బోధించరండి. Nicolaitans, they never speak about staying pure and sinless. పాపము లేకుండా నిరపరాధులుగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని ఈ నికోలయతుల సంఘం బోధించదండి. The Ephesian church hated the practice of Nicolaitans. ఈ ఎఫెసు సంఘం కూడా నికోలయతుల సంఘాన్ని ద్వేషించేదిగా ఉంది. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే, they tried to live holy lives.
పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నించేవారు. What else can we expect from a church? అటువంటి సంఘం నుంచి మనం ఇంకేమను ఆశించగలము? What else can be lacking in such a church? అటువంటి సంఘంలో ఏ కొదవ ఉండగలదు? The first thing is, మొట్టమొదటి విషయం, they were working very hard with perseverance for the Lord. సహనం కలిగి వారి కొరకు కష్టపడి శ్రమించే సంఘంగా ఉంది. And then secondly we see, రెండవదిగా, these people were very strict in their disciplines. శ్రమశిక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ పాటించేవారు. They would not wear certain kind of clothes, they would not talk with certain kind of people, they would not walk in certain way. వేరే వారు అనుసరించే వస్త్రధారణ గాని వారి నడవడికి గాని వారు వెంబడించరు. They were very very strict. They would straight speak on the face and throw out any wicked fellow. ముఖం మీద వారు నేరుగా మాట్లాడి ద్వేషులను వారు దేశించేవారు, తరిమి కొట్టేవారు. These people were trying to be holy. వీరు పరిశుద్ధులుగా ఉండకు ప్రయత్నిస్తుండేవారు. Everything is right about this church. సంఘము గురించి చెప్తే అన్ని విషయాలు సరిగానే కనబడుతున్నాయి. This church, I am a super church. Oh, nenu super church ani tamaru thavanu var garvisthunaru. But you know what the Lord is telling? Kani prabhu vaari vishayalo em cheptunnadante, verse 4 and 5 he says, 4 5 vachanallo, yet I hold this against you, you have forsaken your first love. Remember the height from which you have fallen and repent and do the things you did at first. If you do not repent, I will come to you and remove your lampstand from its place. Prakatana 2 4 5 vachanallo ayinanu, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్ప ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నేను పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేనిడాల నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తున్నాను. ప్రభు సంఘం గురించి, ఓ సంఘమా నువ్వు పడిపోయినావు, నువ్వు చాలా కిందికి పడిపోయినావు అన్ని పరిస్థితిని గురించి ప్రభు విశదీకరిస్తున్నాడు. యు హావ్ ఫాలన్, నువ్వు పడిపోయినావు. యు హావ్ ఫాలన్ ఇన్ లవ్, ప్రేమలో పడిపోయినావు, ప్రేమలో తగ్గిపోయినావు. యు హావ్ ఫాలన్ ఇన్ యువర్ ఫస్ట్ లవ్, మొదటి ప్రేమను కోల్పోయినావు. యు హావ్ లవ్ బట్ యు హావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్, మీకు ప్రేమ ఉన్నది కానీ మొదట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. యు హావ్ హార్డ్ వర్క్, శ్రమ కష్టం నీ దగ్గర ఉంది కానీ. యు హావ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్స్, మంచి క్రమశిక్షణ ఉంది కానీ. యు హావ్ మేబీ ఈవెన్ హోలీనెస్, పరిశుద్ధత కూడా నువ్వు కలిగి ఉన్నావేమో కానీ. బట్ యు ఆర్ ఎ ఫాలన్ చర్చ్, అయితే నువ్వు పడిపోయిన సంఘంగా ఉన్నావు. ఇఫ్ ఎఫిషియన్ చర్చ్ ఇస్ డిసీవింగ్, ఇస్ ఏబుల్ టు డిసీవ్ ఇట్సెల్ఫ్, ఎఫెసి సంఘం తమను తామే మోసపరుచుకుంటే, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ దే ఆర్ ఎ ఫాలన్ చర్చ్, పడిపోయిన సంఘం అని తమను తాము వారు గుర్తించలేకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ద లార్డ్ మే కమ్ ఎట్ ఎనీ మూమెంట్ అండ్ టేక్ అవే ద ల్యాంప్ స్టాండ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ హీ మైట్ రిమూవ్ ద చర్చ్, ప్రభు వచ్చి ఏ సమయంలోనూ ఆ సంఘాన్ని ఆ దీపస్తంభాన్ని తీసేస్తారని వారు గుర్తించాలని స్థితిలో ఉంటే, దేర్ వాస్ ఎ సిట్యుయేషన్ ఇన్ ద చర్చ్ వేర్ ద లార్డ్ మైట్ కమ్ అండ్ సే దిస్ ఇస్ నో మోర్ మై చర్చ్, ప్రభు వచ్చి ఒక సందర్భంలో ఇది నా సంఘం కానే కాదని ప్రభు చెప్తే, ఇఫ్ సచ్ ఎ గుడ్ చర్చ్ విత్ హార్డ్ వర్క్ విత్ డిసిప్లిన్ అండ్ విత్ హోలీనెస్ ఇస్ పాసిబుల్ టు డిసీవ్ ఇట్సెల్ఫ్, అటువంటి ఆ ఎఫెసి సంఘము అంత క్రమశిక్షణ కలిగిన సంఘము, మరి నీతిమంతులను కలిగిన సంఘము, ప్రభు వచ్చి నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను ప్రభు అంటే, ఇఫ్ దే ఆర్ డిసీవింగ్ దెమ్సెల్వ్స్, వారు తమను తాము మోసపరుచుకుంటుంటే, ఇట్ ఈస్ గ్రేట్లీ పాసిబుల్ టు డిసీవ్ అవర్ సెల్వ్స్ అండ్ ఎర్ ఇన్ దిస్ లాస్ట్ ఏజ్, అటువంటి అదే రీతిగా మనల్ని మనం మోసపరుచుకుంటూ ఈ అంత దినములో మరి విశేషంగా మనం పడిపోతామని జాగ్రత్త వహించండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు. యు కెన్ డిసీవ్ యువర్ సెల్ఫ్ ఫర్ టుడే, ఈ దినాన మీరు మోసం చేసుకోవచ్చు, కానీ వన్ డే విల్ కమ్, అయితే ఒక దినం వస్తుంది, యు విల్ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్, దేవుని సింహాసనం ఎదుట, తీర్పు సింహాసనం ఎదుట నిలబడవచ్చు. యువర్ లైఫ్, యువర్ లవ్ అండ్ యువర్ డీడ్స్ విల్ బి జడ్జ్డ్ బిఫోర్ ద థ్రోన్. నీ ప్రేమ, నీ క్రియలు, నీ సహనము దేవుడు తీర్పు తీర్చరాయి ఉంటున్నాడు. How good if you can know the result today. ఆ ఫలితం ఏంటో ఇదన నువ్వు తెలుసుకోగలిగితే ఎంత మంచిది. You can correct your life. నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవచ్చు. You can correct your life. నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవచ్చు. If you will not examine your life today. ఇదన నీ జీవితాన్ని నువ్వు పరీక్షించకపోతే. One day God will examine your life by force. బలవంతంగా దేవుడు నీ జీవితాన్ని పరీక్ష చేయబోతున్నాడు. Today you can change your results. ఇదన నీ ఫలితాలను మార్చుకోవచ్చు. But then you cannot change your fate. అయితే నీకేమి జరగబోతుందో అనే విధిని నువ్వు మార్చుకోలేవు. ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, అంతా అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ గాడ్ పుట్ దిస్ మీటింగ్స్ హియర్. ఆ కారణం ఒకటి, ఇది నాని మీటింగ్స్ దేవుడు ఏర్పాటు చేశాడు. సో దట్ యువర్ లైఫ్ కెన్ బి కరెక్టెడ్, నీ జీవితం సరిచేయబడాలని. కమ్ అవుట్ ఆఫ్ డిసెప్షన్, మోసం నుంచి నువ్వు బయటకు రావాలని. త్రీ వేస్ యూ కెన్ బి ష్యూర్ దట్ యు ఆర్ నాట్ పర్సిక్యూటింగ్ ద లార్డ్, దేవుని నువ్వు హింసించడం లేదు అనేటికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. రుజువు విధానాలు, రుజువులు ఉన్నాయి. The first
evidence that you are not deceiving the that you are not persecuting the Lord is మొట్టమొదటి దేవుని నేను హింసించలేదు అనేదానికి మొదటి రుజువు ఏంటంటే Acts of the Apostles chapter 9 అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం What is this man doing? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? In verse 1 it says మొదటి వచనంలో అంటుంది Meanwhile Saul was still breathing out murderous threats against the Lord's disciples. He went to the high priest and asked him for letters to the synagogues in Damascus so that if he found any there who belonged to the way whether men or women he might take them as prisoners to Jerusalem అపొస్తలుల 9వ అధ్యాయం 2వ వచనాలు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును అత్తి చేయుటవను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలిమ్మని అడిగెను సో ద ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ మ్యాన్ వాస్ మేకింగ్ హిస్ ఓన్ ప్లాన్స్ మొట్టమొదటి విషయం ఏంటంటే తన్ను తాను తానే ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఐ వాంట్ టు బి వెరీ స్ట్రైట్ ఆన్ ద ఫేస్ టు టెల్ యు ఇఫ్ యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్ యు ఆర్ పర్సిక్యూటింగ్ ద లార్డ్ మొట్టమొదటి ప్రేమైన సోదరి సోదరులని చెప్పే విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకో మీ కొరకు ఎటువంటి మీ సొంత ప్రణాళికలు వేసుకోవద్దండి యు ఆర్ నాట్ యువర్ ఓన్ నీవు వాడి సొంత వాడి కావు హౌ ఆఫెన్ వి వర్షిప్ ద లార్డ్ సేయింగ్ లార్డ్ యు హావ్ పర్చేస్డ్ మీ యు హావ్ పర్చేస్డ్ మీ and then we rise up from worship to do our own will inni saarlu manam aaradhanalu pravani na sonta vaani kaani nee raktamu thonannu konnavu konnavu antavu aaradhana mukichina velithre mana sonta vishayalu manam chestam what are you doing in accordance with God's will devuni chittamunu vishayamlo neeku nuvu em chestunnadu Paul was doing God's work he was thinking he was doing God's work with his own will saulu తను ఏమనుకుంటున్నాడంటే తను చేసే పని తన సొంత చిత్తం మీద చేస్తూ దేవుని పని చేస్తున్నాను అనుకుంటాడు A person who has never committed his will into the hands of the Lord completely is always persecuting the Lord మొట్టమొదటిగా సౌలు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే తాను తన సొంత చిత్తంతో దేవుని పని చేయాలని నిర్ణయించుకున్నాడు Because Bible very clearly says ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది The day you were created ఏ దినమైతే ఆయన సృష్టించబడ్డాడు The day you and I are created నీవు నేను సృష్టించబడిన దినాన The day God has ordained us to be born నీవు నేను తిరిగి జన్మించాలని ప్రభు ఏర్పాటు చేసి ఉంటాడు కదా అదిలోనే God has written every single day in his book తన జీవితంలో మన విషయంలో సంబంధించిన ప్రతి దినాన్ని ఆయన రాసి పెట్టాడు Psalm 139 and verse 16 says 139 కేత 60 వచనంలో ఏమనిందంటే 16th verse 16వ వచనం It says your eyes have seen my unformed body even before one of my days were ordained all my days were written in your book 139 16 139వ కీర్తన 16వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి ఆ మాటలు చదువుకుంటాం నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను గాడ్ హాస్ ప్లాన్డ్ ఎవ్రీ డే ఆఫ్ యువర్స్ మనలో ఒక్కొక్కరి జీవితంలో ప్రతి దినాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఎవ్రీ డే ఆఫ్ యువర్స్ ఇస్ ప్లాన్డ్ బై గాడ్ నియమింపబడిన దినములో ఒక్కటి కూడా ఆయన ఎరుగోకలేడు ఎరిగి ఉన్నాడు ఆయన అండ్ హి గివ్స్ us ఫ్రీ విల్ ఆయన స్వచ్ఛితాన్ని మనకి ఇస్తాడు అండ్ హి సేస్ అని ఏమంటాడంటే ఇఫ్ యు డు according to what I have planned you will give me pleasure nenu niyaminchina prakaram nu na chitta anusaranga nu chesthe nu naku santosham isthavu if you don't do according to my plan you can do but still you are grieving my heart nee santitta anusaranga nu chesthe nu cheyochu gaani naa hrudayam nu gayaparustunna vishayam marchipo god gives us so much of freedom in choice ఈ ఎన్నిక విషయంలో దేవుడు మనకు సంపూర్ణ స్వాతంత్రం ఇస్తున్నాడు yes you can do my will or you can do your own will నువ్వు నా చిత్తమైన చేయొచ్చు లేక నీ చిత్తానైనా నువ్వు చేయొచ్చు but when you do my will I am very happy నువ్వు నా చిత్తాన్ని చేస్తే నేను ఎంతో సంతోషిస్తానని ప్రవక్త but when you do your own will I am grieved నీ సొంత చిత్తాన్ని నువ్వు నెరవేర్చే నా హృదయానికి గాయపరుస్తున్నావు my dear brother and sister how much of God's will do you do in your 24 hour day దినములు 24 గంటలు ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావు హౌ మచ్ ఆఫ్ గాడ్స్ విల్ డు వి అకాంప్లిష్ ఇన్ ఆ డే మన దినాల్లో దేవుని చిత్తము ఎన్ని మార్లు మనం సంపూర్ణం చేస్తున్నాం ఈవెన్ ఇఫ్ ఇట్ పెయిన్స్ us ఒకవేళ మనకు అది నొప్పి బాధ కలిగించినా ఈవెన్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ us ఒకవేళ మనం విరగొట్టినా ఈవెన్ ఇఫ్ ఇట్ బ్రూయిసెస్ us మనల్ని సంపూర్ణంగా మరి గాయపరిచినా కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ బరీస్ us మనల్ని శిక్షించినా కూడా ఆర్ యు రెడీ టు డు గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని చేయటకు నువ్వు సిద్ధమా God is looking for a generation that is not persecuting him. Ayanu himsinchani tharam koraku devudu eduru chustunnadu. There are everywhere preachers are persecuting him.
servants of the Lord are persecuting him. Believers are persecuting him. Sunday school teachers are persecuting the Lord. Bodhakulu, prasangikulu, devuni sevakulu, Sunday school teachers, devuni sanghani chestunnaru. The whole, most of the church, so called born again people, are persecuting the Lord. Aneka sanghalu tirigi janminchina varuni cheppukone varu kuda devuni himsistunnaru. The Lord Jesus was ready to give pleasure to the heart of the Father. ప్రభువైన యేసు క్రీస్తు వారు తండ్రి అయిన హృదయమునకు సంతోషం కలిగించారు. ప్రవాసపడతాయి ఏషియా చాప్టర్ 53 అండ్ వర్స్ 10 ఏషియా 53 10 వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. Yet it was the Lord's will to crush him and cause him to suffer. And though the Lord makes his life as a guilt offering, he will see his offspring and prolong his days. And the will of the Lord will prosper in his hand. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. Can you understand this? ఈ విషయం నువ్వు గ్రహించగలుగుతున్నావా? It was the Lord's will that Jesus should be crushed. యేసు క్రీస్తు వారు నలుగొట్టుకుట తండ్రి అయిన దేవుని ఇష్టమైంది. ఇట్ వాస్ ద లార్డ్స్ విల్ దట్ జీసస్ షుడ్ సఫర్. మన కొరకు ఆయన శ్రమించాలని బాధపడాలని దేవుని చిత్తమైంది. యు నో వెన్ జీసస్ ప్రేడ్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ, యేసు ప్రభువు గెత్సెమనీ తోటలో ప్రార్థించినప్పుడు, హి ప్రేడ్ ద సేమ్ ప్రేయర్ థ్రైస్. అదే ప్రార్థన ముమ్మారు ప్రభువారు చేశారు. హి వాస్ గోయింగ్ అలూఫ్, గోయింగ్ అలోన్ విత్ ద లార్డ్ అండ్ హి వాస్ టెల్లింగ్ ఫాదర్, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ టేక్ అవే దిస్ కప్ ఫ్రమ్ మీ. Yet not my will but your will be done. Tandri nee chittamaithe igiranaayudunu tholaginchu ayinu na chittam kaadu nee siddhame siddhinchuru gaaka ani prarthana chesam. Many times we pray the first part. Manam aneka sarli prarthanalo modati bhagame prarthistam. We don't pray the second part. Rendo bhagam prarthincham. You know what kind of psychology we have come to? Manam etuvanti psychology manasthatvam kaliginnamante psychology. Are you able to understand that you're persecuting the Lord? Prabhuunu himsistunnane vishayanni nu grahinchava? With the Lord, the Bible says in Isaiah chapter 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వాక్యం ఉందిగా, the Lord very clearly says, ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, it was the Lord's will that Jesus should suffer and be crushed. యేసు ప్రభువు సెలవులో నలగొట్టబడాలని విరగొట్టబడాలని అది దేవుని అభిష్టమైందని మనం చదువుతున్నాం. If he is perfect and the Lord Jesus Christ should be crushed and that is his will, how much more crushing do I and you as carnal beings need? శరీర సంబంధమైన మనము యేసుక్రీస్తు ప్రభువారి సెలవులో మరి నలగొట్టబడితే మన సంగతి ఏంటి? Should it not be the Lord's will that we should be crushed? మనం కూడా ఆ రీతిగా నలగొట్టడం అది దేవుని చిత్తం కాదా? Should it not be the Lord's will that even we should suffer? ఆయన కొరకు మనం శ్రమ పొందాలనేది దేవుని చిత్తం కాదా? But this is not at all registered in our brains. ఈ విషయాలు మన మనసులో ఎప్పుడు కూడా మనం అనుకోవడం లేదు. We always think suffering is from Satan. మనం ఎప్పుడు కూడా శ్రమ బాధ కష్టం వస్తే అది సాతాను సంబంధమైనది అంటాం. We always think అంటే శ్రమలంటే సాతానని ఆదరణ అంటే దేవుడిని ఎక్కడ రాసి పెట్టిందా? We have made it a rule for ourselves. మనకు మనమే అది రూల్ గా చేసుకున్నాం. Once I was ministering in a small village. ఒక చిన్న గ్రామంలో సోదరు వాక్య పరిచర్య చేస్తున్న సందర్భంలో, and then one sister came with a very bad knee pain. ఆ మోకాలు నొప్పితో భయంకరంగా ఒక సహోదరి దగ్గరికి వచ్చి, అండ్ దెన్ షీ సెడ్, ఆమె ఏమనింది అంటే, ఐ బీన్ ప్రేయింగ్ ఫర్ మెనీ ఇయర్స్ బ్రదర్, సహోదరుడా ఈ నొప్పి కొరకు అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తూ వచ్చాను, బట్ దిస్ పెయిన్ ఇస్ నాట్ గోయింగ్, ఈ నొప్పి పోవడం లేదు, ఐ డోంట్ నో వై ద లార్డ్ హస్ పుట్ అ థార్న్ ఇన్ మై ఫ్లెష్, ఎందుకో నా శరీరంలో ప్రభు ఈ ముళ్ళు పెట్టాడు. ఐ సెడ్ ఎక్స్క్యూజ్ మీ, థార్న్ ఇన్ ద ఫ్లెష్, అమ్మా క్షమించండి ఏమంటారు మీరు, మీ శరీరంలో ముళ్ళుందా? యు నో వై గాడ్ పుట్ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ అపోస్టల్ పాల్? అపోస్టల్ పౌలు శరీరంలో దేవుడు ఎందుకు ముళ్ళు పెట్టాడో మీకు తెలుసా? హి సేస్ బికాజ్ ద రివలేషన్స్ దట్ ఐ హావ్ ఆర్ సో సూపర్ పాసింగ్లీ సర్పాసింగ్లీ గ్లే, సో దట్ ఐ మైట్ నాట్ టేక్ ప్రైడ్ ఇన్ మై సెల్ఫ్, గాడ్ పుట్ ఎ థార్న్ ఇన్ మై ఫ్లెష్. నా ప్రత్యక్షతలో నేను పొంగిపోకుండాట్లు దేవుడు నా హృదయంలో నా శరీరంలో ముళ్ళు ఉంచాడని పౌలు ఒప్పుకుంటున్నాడు. యు డోంట్ నో ద స్పెల్లింగ్ ఆఫ్ రివలేషన్. రెవల్యూషన్ అనే మాటలో స్పెల్లింగే తెలియదు మనకి. వి డోంట్ నో వాట్ ఇస్ రెవల్యూషన్. ప్రత్యక్షత ఏంటో మనకు తెలియదు. సర్పాసింగ్ గ్రేట్ లెవరేషన్ ఈస్ సంథింగ్ బియాండ్ ఆర్ డిక్షనరీ. మరి చాలా గొప్ప ప్రత్యక్షతలు, ఎవరికి లేని ప్రత్యక్షతలు అంటే అది ఇంకా మనం అర్థం చేసుకోలేని స్థితి. వై విల్ యూ టేక్ ప్రైడ్? దాని విషయం మనం ఎందుకు గర్వించాలి? వై షుడ్ గాడ్ గివ్ అ థార్న్ ఇన్ యువర్ లైఫ్? నీ శరీరంలో ఎందుకు ప్రభు ముళ్ళు పెట్టాలి?
God is giving thorns for people who have great revelations. గొప్ప ప్రత్యక్షత కలిగిన వారి శరీరంలోనే ముళ్ళుంచుతాడు, అది ప్రభు చిత్తం. అది నెవర్ యూజ్ దిస్ వర్డ్ గాడ్ పుట్ ఎ థార్న్. యు ఆర్ నాట్ ఎన్ అపోస్టల్ పాల్ టు హావ్ ఎ థార్న్. ఈ రీతిగా శరీరంలో ములుగలి ఉంటుంది, నువ్వు అపోస్టల్ పౌల్ లాంటి వ్యక్తి కావు. యూ డోంట్ హావ్ సో యు అండ్ ఐ డోంట్ హావ్ సో మెనీ రెవలేషన్స్ దట్ వి కెన్ సే గాడ్ పుట్ ఎ థార్న్ ఇన్ మై లైఫ్. పౌలు లాంటి ప్రత్యక్షత కలిగిన వారిలో ఏ ఒక్కరు నీవు నేను లేము ముళ్ళు ప్రభు పెట్టలేదు. దేర్ వాస్ వన్స్ ఎ వెరీ ఓల్డ్ ఉమెన్ హూ కేమ్ టు బి ప్రేడ్ ఓవర్ బై బ్రదర్ అరవిందం. సోదర్ అరవిందం గారు దేవుని సేవకుని దగ్గరికి ఒక వృద్ధ స్త్రీ వచ్చింది ప్రార్థన కొరకు. వెరీ ఓల్డ్, రైప్ అండ్ వెరీ ఓల్డ్. యాక్చువల్లీ షీ షుడ్ నాట్ బి లివింగ్, షీ షుడ్ హావ్ డిపార్టెడ్ లాంగ్ బ్యాక్. ఆల వయసులో పెద్దది, ఇప్పటికి ఆమె అసలు బతకూడదు, చనిపోండవలసింది. అంత వృద్ధ స్త్రీ సోదరు అరవిందం గారి దగ్గరికి వచ్చి, అండ్ దెన్ షీ టోల్డ్, ఆమె వచ్చి ఏమనింది, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఎ వెరీ బ్యాడ్ హెడేక్ అండ్ ఎ బ్యాక్ పెయిన్ అండ్ మై నీస్ ఆర్ ఏకింగ్, ప్లీజ్ ప్రే దట్ గాడ్ షుడ్ గివ్ మీ గుడ్ హెల్త్. నా తల నొప్పిస్తుంది, వీపు నొప్పిస్తుంది, కాళ్ళు నొప్పిస్తుంది, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగింది ఆమె. You know what brother Arvindam said? Brother Arvindam gar em chepparante, inka aarogyam kosam prarambham cheyal, e pova aa vaisigulodu amiki aarogyam gala swasthata kavala poiye ishtam ledha. Are you not ready to depart? Velladaniki ishtam leva neeku? This is the prayer that all of us do. Manam chese vallo chaala prarthana ilage untayi. You know when death comes, maranam vachinappudu everyone says, Lord, let this death go. You don't want to go. మరణం మన దగ్గరికి వచ్చిన ప్రభా, ఈ మరణాన్ని తొలగించే మరణం పోవడం, మరణం కావడం నీకు ఇష్టం లేదా? షుడ్ ఎ క్రిస్టియన్ నాట్ డై? క్రైస్తవుడిగా నువ్వు మరణించకూడదా? షుడ్ ఎ క్రిస్టియన్ నాట్ హావ్ ఎనీ డిసీజెస్? క్రైస్తవుడిగా నీకేం వ్యాధి బాధలు ఉండకూడదు? షుడ్ ఎ క్రిస్టియన్ నాట్ హావ్ ఎనీ పెయిన్? బాధ నొప్పి ఉండకూడదు? షుడ్ ఎ క్రిస్టియన్ నాట్ హావ్ ఎనీ సఫరింగ్? బాధలు మరి శ్రమలు కష్టాలు రాకూడదా? షుడ్ ఎ క్రిస్టియన్ నాట్ గో త్రూ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్? పరీక్షలు పరిశోధనలు కూడా సౌదు క్రైస్తవుడు వెళ్ళకూడదు? బట్ యు నో, వి హావ్ చేంజ్డ్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ వి హావ్ కమ్ టు అవర్ స్టాండ్ పాయింట్ వేర్ వి సే దేర్ ఇస్ నో మోర్ సఫరింగ్ ఫర్ ఎ క్రిస్టియన్. ప్రభువా, ఇవన్నీ నాకు ఎందుకు పెట్టావు, ఇంకా క్రైస్తవుడు నేను సహించలేను, భరించలేను అని చెప్తామా? యు నో, వెన్ జాన్ వెస్లీ వాస్ మినిస్టరింగ్ ఇన్ ది ఎర్లీ డేస్, ప్రారంభ దినాల్లో, మరి జాన్ వెస్లీ ఆ దైవ సేవకుడు పనిచేస్తున్న దినాల్లో, ఇన్ 17th సెంచురీ వెన్ హీ వాస్ సర్వింగ్ ద లార్డ్, దేవుణ్ణి 17వ శతాబ్దంలో సేవించిన దినాల్లో, ది ఫౌండర్ ఆఫ్ మెథడిజం, మెథడిస్ట్ చర్చ్ని స్థాపకుడు ఆయన. యు నో హౌ మచ్ దిస్ మ్యాన్ వర్క్డ్ హార్డ్? ఎంత కష్టపడి పనిచేసాడో మీకు తెలుసా? ఆయన ఆన్ ఎ హార్స్ బ్యాక్ హీ వుడ్ ట్రావెల్ అరౌండ్ 400 కిలోమీటర్స్ అడే. దినానికి 400 కిలోమీటర్ గుర్రం మీద సవారి చేసేవాడు ఆయన. అండ్ యు నో వాట్ హీ వుడ్ ప్రీచ్ ఆన్ హోల్ స్కేల్ హీ ప్రీచ్డ్ అరౌండ్ 40,000 సర్మన్స్. 40,000 వర్తమానాలు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ వన్ మ్యాన్ ప్రీచింగ్ 40,000 సర్మన్స్? ఒక వ్యక్తి 40,000 వర్తమానాలు చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి. హీ లెర్న్డ్ 10 లాంగ్వేజెస్. ఆయన 10 భాషలు నేర్చుకున్నాడు. He wrote 400 books. 400 పుస్తకాలు రాశాడు. And when he was 83, ఆయన 83వ సంవత్సరంలో ఉన్నప్పుడు, he was telling, ఏమని చెప్తున్నాడంటే, somehow I have come to a stage where I am not able to write for more than 15 hours a day. గంటకు దినానికి 15 గంటల కంటే ఎక్కువ రాయలేని స్థితికి వచ్చానే అని బాధపడుతున్నాడు. 83 years and he is complaining that he is not able to write for more than 15 hours. 83వ సంవత్సరంలో దినానికి 83 సంవత్సరంలో వయసులో దినానికి 15 గంటల కంటే ఎక్కువగా రాయలేని శక్తి లేనివాడుగా ఉన్నానే అని పరితపిస్తున్నాడు. వెన్ హీ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్, 86వ సంవత్సరంలో, హీ వాజ్ టెలింగ్, సమ్హౌ మై బాడీ వాంట్స్ టు స్లీప్ ఈవెన్ ఆఫ్టర్ 5:30 ఇన్ ద మార్నింగ్. ఏమంటున్నాడంటే, 5:30 తర్వాత కూడా ఈ శరీరం పండుకోవాలని ఆశపడుతుంది అని అంటున్నాడు. 5:30 వరకు, 5:30 తర్వాత. How far are we from such quality? అటువంటి గుణగణాల నుంచి మనం ఎంత దూరంగా ఉన్నాం? One day he was serving the Lord. ఒక దినాన ఆయన సేవిస్తూ, he was so used for suffering and so used for ridicule. ఆయన ఎంతో ఎగతాళికి, మరి కష్టానికి, మరి శ్రమలు పొందేవాడు ఆయన. One day he went to a village and he was speaking about the cross of the Lord Jesus Christ. యేసు ప్రభు శిలువ గురించి గ్రామంలో ఆయన బోధిస్తూ, nobody opposed him that day. ఎవరు కూడా ఆయన ఎదిరించలేదు. Nobody scolded him that day. ఎవరు కూడా ఆయన్ని మరి అరవలేదు దాని మీద. Nobody was hostile towards him that day. అది నన్ను ఎవరు కూడా ఆయనకు విరోధంగా లేచి రాలేదు, బెదిరించలేదు. You know what John Wesley did? అప్పుడు జాన్ వెస్లీ ఏం చేశాడో మీకు తెలుసా? He got off his horse. గుర్రం నుంచి దిగి, he tied the horse to a tree there. ఆ గుర్రాన్ని అతడుని ఒక చెట్టు కట్టి, he went to another tree and he fell on his knees. ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు పడి, లార్డ్ లార్డ్ వాట్ ఇస్ రాంగ్ విత్ మీ, వాట్ ఇస్ రాంగ్ విత్ మీ, వై నోబడి ఈస్ రిడిక్యూలింగ్ మీ, వై దేర్ ఇస్ నో సఫరింగ్, ఆర్ యు దేర్ విత్ మీ?
ప్రభు ఎవరు ఎవరు కూడా నన్ను హింసించడం లేదు, బాధపరచడం లేదు, ఎగతాళి చేయడం లేదు, ఎందుకు నువ్వు నాతో లేవా అని ప్రార్థించాంగా నాతో ఉన్నావా. When he was weeping and praying this prayer, ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తుండగా, one person took a stone and he pelted him towards him and he said, "Hey, why are you praying here?" ఒక వ్యక్తి ఒక రాయి తీసుకుని ఆయన ముఖం మీద కొట్టి, ఎందుకు ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు అని అన్నాడు. Immediately he got up and said, "Lord, I know that you are with me," and he continued to serve the Lord. వెంటనే ప్రభు ఆయన లేచి, ప్రభువా నువ్వు నాతో ఉన్నావా అని ఆయన ప్రయాణము పరిచర్య ప్రారంభించాడు. If suppose the same thing happens to us, ade vishayam neeku gaani naaku gaani jarigithe, somebody throws a stone, Lord, are you not there with me, aa raayi manaku dagilthe evarana visirthe, prabhu nu naato leva, and we will stop our service and go home, seva akada aapi intiki potham manu. This is our situation, idi mana paristhiti. Suppose you have a bad stomach ache, oka vela kadupu nu pekkuga undu ankonde, what's your prayer, mee prarthane entandi, heal me, cure me, prabhu nu baagu chesi swastha parchu. Have you ever prayed, Lord, if it is your will, let it be there, provide ni chitamaithe ee vyadhi ee noppi ilage unchu ani prarthinchava. We have never prayed, we don't want to pray such prayers, ila prarthana cheyemu ila cheyalani kuda prasincham. We have our own plans, we just want the signature and the seal of God on our own plans. Manaku maname pranalikalu namunalu vesukuntamu, dani minda prabhu devudu mudrinchala, dani neraverchalani aashapadtam. You are persecuting God, దేవుని హింసిస్తున్నా విషయం మర్చిపోతావు. సపోజ్ దేర్ ఇస్ ఎన్ ఏజ్డ్ మదర్ ఆర్ ఫాదర్ అట్ హోమ్, ఒకవేళ వృద్ధుడైన అమ్మ గానీ నాన్న గానీ ఇంట్లో ఉన్నారనుకోండి, అండ్ ద సన్ ఇస్ అగేన్స్ట్ హిస్ పేరెంట్స్, కుమారుడు వారికి విరోధంగా ఉన్నాడు, హీ రైట్స్ హిస్ ఓన్ విష్ విల్ డీడ్, ఆయన సొంతంగా ఆయన విల్లు ఆ రాజ్య ఏమంటారు వీలునామా రాసి పెట్టాడు అనుకోండి కొడుకు, అండ్ దెన్ హీ కాల్స్ ద ఫాదర్, తండ్రిని పిలిచి, అండ్ హీ సేస్, పుట్ యువర్ సిగ్నేచర్ హియర్, డాడీ నువ్వు దీంట్లో సంతకం పెట్టు, అండ్ దెన్ పుట్ యువర్ థంబ్ ఇంప్రెషన్, అక్కడ వేలు ముద్ర కూడా వేయి. విల్ ఇట్ బి గివింగ్ ప్లెజర్ టు ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ టార్చరింగ్ అండ్ పర్సిక్యూటింగ్ ద ఫాదర్? ఈ విషయం తండ్రికి సంతోషం కలిగిస్తుందా లేకపోతే తండ్రిని వేధించి బాధిస్తుందా? ఇట్ ఇస్ పర్సిక్యూటింగ్ ద ఫాదర్, తండ్రిని బాధించేది హింసించేది అది. ఇస్ దిస్ నాట్ వాట్ వి ఆర్ డూయింగ్ ఎవ్రీ డే? ఈ విషయం మనం చేయడం లేదా అనుదినం? వి డిసైడ్ అవర్ ఓన్ ప్లాన్స్, వి మేక్ అవర్ ఓన్ ప్లాన్స్, అండ్ దెన్ వి బ్రింగ్ అవర్ ఫైల్ బిఫోర్ ద లార్డ్ అండ్ సే, లార్డ్, పుట్ యువర్ సిగ్నేచర్, పుట్ యువర్ సీల్ అండ్ ఎండోర్స్ వాట్ ఐ యామ్ డూయింగ్. ఇదే రీతిగా మన సొంత ప్రణాళికలు వేసుకొని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది నువ్వు అంగీకరించు, దీని మీద ముద్ర వేయమని స్వీకరించమని చెప్తాం. When you're going through suffering, have you ever said, Lord, if it is your will, let this suffering stay? శ్రమ పడుతున్నప్పుడు బాధ కలిగినప్పుడు ప్రభువా నిశ్చితం ఎలాగే ఉంచుని ప్రార్థిస్తామా? When you're traveling through financial crunches and through financial difficulties, have you ever said, Lord, if it is your will that I should go through this, let it stay? ఆర్థిక సంబంధమైన సమస్యల గుండా బాధల గుండా మీరు వెళ్తున్నారు, ప్రభువా నిశ్చితమైతే ఇలాగే ఆర్థిక సమస్యలు కొనసాగించమని ప్రార్థిస్తామా? When you're going through opposition in your office, in your college, in your workplace, then are you able to say, Lord, if it is your will, let it stay there? నువ్వు పని చేస్తున్న ఉద్యోగంలో, చదువుకున్న కాలేజీలో, ఇంట్లో ఉన్న బాధలు వచ్చినప్పుడు ప్రభువా నిశ్చితమైతే ఇలాగే ఉంచమని ప్రార్థిస్తామా? This is the prayer of the Lord Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన. He said, Lord, if it is your will, take it away. If it is not your will, let it be there. I'll take the cross. I'll die on the cross. తండ్రి నిశ్చితమైతే ఇగ్గిన ఆయుధాలను తొలగించు, నిశ్చితము కానిడల ఇగ్గిన నేను త్రాగుతానని, సిలువను భరిస్తానని నీ కొరకు చనిపోతారని ప్రభువారు ప్రార్థించారు. Saul had his own plans. సౌలు తనకు సొంత ప్రణాళికలు వేసుకున్నాడు. He had his own plans. ఆయన సొంత ప్రణాళికలు వేసుకున్నాడు తన కొరకు. That's why he was persecuting the Lord. గనుకనే ప్రభువును ఆయన హింసించాడు. Can you really boldly say, I am not persecuting the Lord? ధైర్యముగా ప్రభువా నేను దేవుని నేను హింసించలేదు అని చెప్పగలవా? What are you doing according to his own will? ఆయన చిత్తానుసారంగా చేస్తున్నావా లేక నీ చిత్తానుసారంగా? What pain are you ready to bear and what price are you ready to pay if it is the Lord's will? ప్రభు చిత్తమైతే ఆయన కొరకు శ్రమ భరించుటకు, తర్వాత వేదన భరించుటకు, నొప్పి భరించుటకు సిద్ధమా? There are two groups in Hebrews chapter 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో in chapter 11 there are two groups. 11వ అధ్యాయంలో రెండు రకాల గ్రూపులు ఉన్నాయి అక్కడ. You know what are those two groups? ఆ రెండు గ్రూపులు ఎటువంటివంటే, the whole block conglomerately is about people of faith. అంటే విశ్వాస వీరుల యొక్క సమూహం మనం ఇక్కడ చూస్తున్నాం. బట్ ఇన్ దట్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ వి హావ్ టూ గ్రూప్స్. ఈ విశ్వాస వీరుల గుంపులో రెండు గుంపులు మనం చూస్తున్నాం. ద ఫస్ట్ గ్రూప్, మొదటి గుంపు, వర్సెస్ 33 and 34, 33-34 వచనాలు. Who through faith conquered kingdoms, administered justice and gained what was promised, who shut the mouth of lions, quenched the fury of the flames and escaped the edge of the sword, whose weakness was turned to strength and who became powerful in battle and routed
foreign armies. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33 34 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. దిస్ ఇస్ త్రూ ఫెయిత్ దే హాడ్ విక్టరీస్, త్రూ ఫెయిత్ దే హాడ్ కంఫర్ట్, త్రూ ఫెయిత్ దే హాడ్ వెల్త్. వీరు విశ్వాసం ద్వారా మరి గెలిచారు, ఆదరణ పొందారు, నిలబడ్డారు. అండ్ through faith they gained so many things. విశ్వాసం ద్వారా అనేక విషయాలు వారు పొందారు. This is the first category. ఇది మొదటి గుంపు. But you know what's the second category? రెండవ గుంపు ఏంటో తెలుసా? Because of faith they lost. విశ్వాసం ద్వారా వారు కొన్ని పోగొట్టుకున్న వారు. From verse 35 onwards we see this group. ఈ గుంపు 35వ వచనం నుండి స్టార్ట్ ప్రారంభమవుతుంది. Women received back their dead and raised to life again. Others were tortured and refused to be released so that they might gain a better resurrection. Some faced jeers and flogging, while others were chained and put in prison. They were stoned, they were sawed in two, they were put to death by the sword. 35 36 37 వచనాల్లో స్త్రీలు మృతులైన తర్వాత తమ వారిని పునరుద్ధానముల వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడి, రంభములతో కాయబడిరి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడిరి. Can you understand this? ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటున్నారా? Even the second group is a group that stands on faith. ఈ రెండవ గుంపు కూడా విశ్వాసం మీద నిలబడిన గుంపే. The first group is the group that stood, that gained, that grew and that were happy because of faith. విశ్వాసంలో ఉన్న వారు కార్యములు చేశారు, నిలబడారు, గెలిచారు. But then there is another group. అయితే ఇంకొక గుంపు ఉంది. Because of faith they lost. విశ్వాసం ద్వారా వారు పోగొట్టుకున్నారు. Because of faith they suffered. దాని ద్వారా వారు శ్రమ పడ్డారు. బికాస్ ఆఫ్ ఫెయిత్ దే వర్ పర్సిక్యూటెడ్. విశ్వాసం ద్వారా వారు మరి హింసించబడ్డారు. బికాస్ ఆఫ్ ఫెయిత్ దే డైడ్. విశ్వాసం ద్వారా వారు మరణించారు. విచ్ గ్రూప్ డు యు బిలాంగ్ టు? ఈ రెండు గుంపుల్లో నువ్వు ఏ గుంపుకు చెందినా? యు బిలీవ్ దట్ ద లార్డ్ గివ్స్ గుడ్ థింగ్స్. ప్రభు మంచి విషయాలు మనకి ఇస్తాడనే గుంపులో ఉంటావా? బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ ద లార్డ్ విల్ ఆల్సో బ్రేక్ us sometimes. కొన్నిసార్లు ప్రభు కూడా నన్ను విరగొట్టాడనే విషయం తెలిసినంద. యు హావ్ యువర్ ఓన్ ప్లాన్స్. నీకు సొంత ప్రణాళిక నువ్వు వేసుకున్నావా? దీస్ డేస్ ద గాస్పుల్ హాస్ బికమ్ సో డైల్యూట్ ఇన్ అవర్ లైవ్స్. ఈ దినాల సువార్త ఎంత పలచబరిచిందంటే. దీస్ డేస్ ద గాస్పుల్ హాస్ బికమ్ సో పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు దిస్ కంటెంపరరీ ఏజ్. ఈ దినాల్లో దినాలు సరిపోయే రీతిగా మన సువార్తను ఎలా మలుచుకుంటున్నామంటే. దేర్ ఇస్ నో రాడికల్ డెసిషన్ ఇన్ గాస్పుల్. సువార్తలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పు లేనిటువంటి సువార్త మనం బోధిస్తున్నాం. When the rich young ruler came to the Lord Jesus Christ, ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, this is the message, this is the gospel message that Jesus preached. యేసు ప్రభువు బోధించిన సువార్త సందేశం ఇది. He says, if you really want to be born again, నువ్వు నిజముగా రక్షించబడగోరినట్లయితే, you really want eternal life, నీకు నిత్యజీవము కావాలంటే, sell all that you have, give it to the poor and come and follow me. నీవు కలిగిన సమస్తము అమ్మి బీదలకము, వచ్చి నన్ను వెంబడించు. If suppose this is today's gospel message, ee dinana ee swartha sandesham aithe, if you want to be born again, nu tirigi janminchalante, sell all that you have, nu kaligidanta ammandi, give it off to the poor, pedalaki vandi, then come and fill the decision card, bite tarvata vachi decision card untundi kada erad manu rastam rakshinchabadi tarvata, the decision cards will be in the rack, they will never come out. అటువంటి డెసిషన్ కార్డ్స్ ఎక్కడో ర్యాక్ లో పెట్టేస్తారు, బయటికి రావాలి. దే విల్ నెవర్ కమ్ అవుట్. బయటికి రావాలి. వాట్ ఇస్ టుడేస్ డెసిషన్? ఈ దినాన డెసిషన్ కార్డ్ ఎటువంటిది అంటే, వన్ డ్రాప్ ఫ్రమ్ దిస్ సైడ్, వన్ డ్రాప్ ఫ్రమ్ దిస్ సైడ్. ఈ పక్క నుంచి కంటి నుంచి చుక్క, ఇటువైపు ఒక చుక్క, 4 సెంటీమీటర్స్ ఆఫ్ ద హ్యాండ్ గోయింగ్ అప్, 4 సెంటీమీటర్ల పైకి పోతుంది చెయ్యి. అండ్ యూ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్, నీలి ఆన్ యువర్ నీస్, మోకాళ్ళ మీద అడ్డంగా నిలబడతా మోకరిస్తావు. And you emotionally stirred up. Yento udreka purvanga nu prikolpabadina vaadavai. Stirred up emotionally. Yento udreka purvanga nimpabadi. And you fill up something. Edo vrastavu. We think this is being born again. Anukuntam nen tirigi janminchalani. Your plans have never been shattered. Neevu anukonavi will never be shattered. Your plans have never been shattered. Nee veskuna pranalikam nirmulinchabadaledanu anukunte. There is never a day when your plans have been shattered. Ee dinamulo kuda nee ప్లాన్స్ మరి షాటర్ కాలేదా? యు ఆర్ ద సేమ్. ఆ రోజు ఎలా ఉన్నావు, ఈ రోజు అలాగనే ఉన్నావు. బిఫోర్ ద లార్డ్ బ్రాట్ యు ఇంటూ సాల్వేషన్, ద ప్లాన్స్ విచ్ యు హ్యాడ్, ద
The same plans you are continuing even after being born again. No prabhu neragakumundu nu kaligina pranalikalu prabhulukochi prabhu angikarinchina tarvata kuda nee pranalika adhe rithiga unnayi. No change at all. Marpe ledu. Same plans. Ave pranalikale. Are you not persecuting the Lord? ఈ విషయం నువ్వు చేస్తూ ప్రభువు హింసించడం లేదా? యు సీ ఎనీబడీ ఇన్ ద ఫోర్ గాస్పల్స్ సువార్తలో ఏ వ్యక్తి అయినా మీరు చూడండి. ఎనీబడీ ఇన్ ద ఫోర్ గాస్పల్స్ ఈ నాలుగు సువార్తలో ఏ వ్యక్తి కూడా. దిస్ ఇస్ ట్రూ గాస్పల్ ఇదే నిజమైన సువార్త. యు సీ ఎనీబడీ ఇన్ ద ఫోర్ గాస్పల్స్ ఈ నాలుగు సువార్తలో ఏ వ్యక్తి కూడా. దే వర్ ట్రూలీ బోర్న్ అగైన్ నిజంగా రక్షించబడ్డాడంటే. దేర్ ప్లాన్స్ వర్ టోర్న్ అవే ఆన్ దట్ డే ఆ దినాన వారు కలిగిన సమస్తమైన ప్రణాళికలు కూల్చివేయబడ్డాయి. ఈ ద గాస్పల్ ప్రెజెంటెడ్ ఇన్ ద ఫోర్ గాస్పల్స్ will definitely tear away the plan that this sinner has for himself. Oka paapi tanakoruku vesina pranalikalanni ee naalugu suvarthalo cheppabadina suvartha sandesham gani isthe tappani sariga tana pranalikalanni koolchiveyabadtayi. Samaritan woman came with her pot. Samare stree tana kundam iskoni prabhu daggariki vachindi. Her plan was not to meet anybody and take her pot and quickly vanish away into her home to extend her life of sin. తన పాప జీవితాన్ని కొనసాగించాలని ఎవరి కంటా పడుకోకుండా వచ్చి కుండలో నీళ్లు నింపుకొని ఇంటికి వెళ్ళాలని స్కీమ్ చేసుకుని ప్లాన్ చేసుకుని వచ్చింది. దట్స్ హర్ ప్లాన్ అది ఆమె ప్రణాళిక. యు నో వెన్ షీ వాస్ బోర్న్ అగైన్ వాట్ హ్యాపెన్డ్ ఆమె తిరిగి జన్మించినప్పుడు ఏం జరిగింది తెలుసా? షీ లెఫ్ట్ హర్ పాట్ షీ డిడ్ నాట్ గో హోమ్ షీ వెంట్ అవుట్ పబ్లిక్ షీ కాల్డ్ ఎవ్రీబడీ ద హోల్ విలేజ్ వాస్ విత్ హర్. తన కుండను విడిచిపెట్టింది తన ఇంటికి వెళ్ళలేదు గ్రామానికి వెళ్ళి అనేకలు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. షీ బ్రోక్ హర్ ప్లాన్ ఆఫ్ సీక్రెట్ లైఫ్ షీ బికేమ్ పబ్లిక్. తన రహస్య జీవితాన్ని తాను వేసుకున్న ప్రణాళికని పగులుగొట్టి విరగొట్టి బహిరంగంగా సువార్తికురాలుగా మారింది. షీ కేమ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ సో దట్ షీ కెన్ కవర్ హర్ షేమ్. మధ్యాహ్న కాలం ఎందుకు వచ్చిందంటే తన పాపమును కప్పుకొని ఎవరి కంట పడకుండా వచ్చింది. సో దట్ హర్ షేమ్ హర్ సిన్ కెన్ బి కవర్డ్. ఆమె సిగ్గు తమ అవమానమును కప్పుకోవాలని ప్రయత్నించింది. బట్ యు నో ఆఫ్టర్ షీ మెట్ ద లార్డ్ ప్రభువును సంధించిన కలుసుకున్న తర్వాత షీ పుట్ హర్ సెల్ఫ్ to shame publicly in the whole place. Bahiranganga tana siggu avaru andariki bail parichindi. She said she went out to the village. Gramaniki vellindi. She told people, you know, he told me all that I did. Nenu chesinadanta samastham ayina naaku bail parichadu. Suppose somebody comes you and tells you he told me all that I did. Vere vallu evaru mi daggariki vachi nenu chesinadanta ayina naaku cheppadu ani meeru ante, you know what will be your first question? Nu vese mottamodati prashna em telusa? Asalu nu em chesavu? What did you do? చెప్పిన వ్యక్తిని మర్చిపోయి అసలు నువ్వు ఏం చేసావని అడుగుతాం మనం. వాట్ డిడ్ హీ టెల్ యూ? ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చేస్తాడు? దే ఆర్ ఓపెనింగ్ హర్ హార్ట్ ఆఫ్ సిన్. ఆమె తమ పాపమని హృదయాన్ని చీల్చుతుంది తెరుస్తుంది. యు ఆర్ టెల్లింగ్ హీ టోల్డ్ యూ వాట్ యు డిడ్. నువ్వు చేసిందంతా నీకు చెప్పాడా? ఫైనల్లీ వాట్ డిడ్ యు డు? తర్వాత నువ్వు ఏం చేసావు చివరిగా? యు నో ఐ మ్యారీడ్ సో మెనీ పీపుల్. నేను చాలా మందిని వివాహం చేసుకున్నాను. టుడే ఐఎమ్ స్టేయింగ్ విత్ వన్ పర్సన్ వితౌట్ మ్యారింగ్ హిమ్. ఈ దినాన నేను కలిగిన ఆ వ్యక్తి నా భర్త కాడు, వివాహం చేసుకోలేదు నేను. దిస్ ఇస్ వాట్ హీ టోల్డ్ మీ. ఈ విషయాలన్నీ ఆయన చెప్పాడు నాకు. దిస్ ఇస్ వాట్ షీ టోల్డ్ ఎవ్రీబడీ ఇన్ ద టౌన్. ఈ విషయాలన్నీ ఆ స్త్రీ ఆ గ్రామంలో వారందరికి తెలియజేసింది. She told everybody, I am a shameless woman, I am a sinful woman, I am a woman who is fallen into sin completely. సంపూర్ణంగా పాపంలో పడిపోయిన అపవిత్రమైన పాపిని దుష్టురాలను చెడిపోయిన స్త్రీ అని బహిరంగంగా చెప్పింది. షీ టోర్ హర్ ప్లాన్ ఆఫ్ హైడింగ్ హర్ షేమ్. తన సిగ్గును కప్పుకునే ప్రణాళికను సంపూర్ణంగా నలగొట్టింది. యు నో వెన్ జాకియస్ కేమ్ టు ద లార్డ్ జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ద లార్డ్ నెవర్ టోల్డ్ హిమ్ గివ్ అవే టు ద పోర్. పేదలకు నీదంతా ఉన్నదంతా పంచిపెట్టిన యేసు ప్రభు చెప్పలే. ద లార్డ్ నెవర్ స్పోక్ అ సింగిల్ వర్డ్ అబౌట్ మనీ. డబ్బు విషయంలో యేసు ప్రభు ఒక్క మాట కూడా పలకలే. This man had plans. ఆయనన తనకొనకు తన ప్రణాళిక వేసుకున్నాడు. Natural plans. అదానంగా మనిషి వేసుకునేదే. You know, you invite Jesus for tea. ఒకవేళ యేసు ప్రభువును టీ తాగాలని మీ ఇంటికి మీరు ఆహ్వానిస్తే Jesus will come for tea. యేసు ప్రభు టీ తాగేకొస్తాడు. Then you give him the best Usmani biscuits of Hyderabad. హైదరాబాద్లో ఉన్న మంచి శ్రేష్టమైన బిస్కెట్లు ఇస్తే అండ్ దెన్ దిస్ న్యూ తందూరి చాయ్ యు సర్వ్ ద లార్డ్. ఏదో కొత్తగా వచ్చిన తందూరి చాయ్ ప్రభుకి ఇస్తే and then he has the tea and the biscuits. ఆ బిస్కెట్లు తిని టీ తాగి then you clear all your doubts from the bible. నీ బైబిల్లో ఉన్న సందేహాలను ప్రభు వారితో క్లియర్ చేసుకొని and then when the lord is going away. ప్రభు వెళ్ళిపోతున్న సందర్భంలో said bye bye lord once again you come somewhere near this ఆర్కేపురం visit me again. ప్రభువా వెళ్ళి రండి మంచిది ఇంకొకవేళ ఎప్పుడన్నా ఆర్కేపురం వస్తే పొరపాటున మా ఇంటికి రండి అంట. Will you give a blank check into the hands of the lord and say along with this tea take my check? ప్రభుకు టీ బిస్కెట్ తో పాటి ఒక ఖాళీ చెక్ ఇస్తావా ప్రభుకి? No.
we are not ready to shake our resources. కనుక మనకున్న రిసోర్సెస్ మనం పాడు చేసుకోవడం మనం ఇష్టపడం. జాకేస్ వాస్ బార్న్ అగైన్. జకై తిరిగి జన్మించాడు. యు నో హి హాడ్ సో మెనీ ప్లాన్స్ అబౌట్ ద మనీ ఇన్ హిస్ బ్యాంక్. ద బ్యాంక్ లో ఉన్న డబ్బు కొరకు ఆయన ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. హి హాస్ సో మెనీ ప్లాన్స్ అబౌట్ ది పొసెషన్స్ అండ్ హిస్ అండ్ ద హౌస్ దట్ హి హాస్. ఆస్తికి ఇంటి విషయములో తన కలిగిన ఆస్తి అంత విషయములో ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. హి టోర్ ఆల్ హిస్ ప్లాన్స్ దట్ డే. ఆ దినాన ప్రభు నమ్ముకున్న తర్వాత ఎరిగిన తర్వాత జన్మించిన తర్వాత ఆ ప్రణాళికలన్నీ తీసివేశాడు. హిస్ ఫైనాన్షియల్ ప్లాన్స్ వర్ టోర్న్ వెన్ హి మెట్ ద లార్డ్. ఆర్థిక పరంగా ఆయన వేసుకున్న సమస్తమైన ప్రణాళికలను తీసివేశాడు. There is that fellow in the region of Garrisonus. A Garasanu desamulo apitratra pattipina oka vyakti unnadu kada, fully loaded and saturated with evil spirits. Sampurnamga vadi dushtatmalato pari pattabadi peedisthabadu aa vyakti. He came to the Lord. Yesu prabhuku vachadu. He was healed of all these evil spirits. Aa apitra anni ayana nunchi baitiki vellipoyana swasthaparchabadina tarvata, you know what plan he had? ఆయన కలిగిన ప్రణాళిక ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ ప్లేస్. ఈ స్థలంలో నేను ఎంత మాత్రం ఉండేకి నాకు, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ ప్లేస్. ఈ స్థలంలో ఉండేకే ఇష్టం లేదు నాకు. ప్లీజ్ ఓ లార్డ్ ఐ వాంట్ టు కమ్ విత్ యు. ప్రభువా నీతో వచ్చుటకు నాకు సెలవిమ్ము. దిస్ వాస్ ద ప్లాన్ ఆఫ్ దిస్ యంగ్ ఫెలో. ఆ యవనస్తుడు వేసుకున్న ప్రణాళిక అది. జీసస్ టోల్డ్ హిమ్. కానీ ప్రభు అన్నాడు, ఐ యామ్ టేరింగ్ యువర్ ప్లాన్. నువ్వు వేసుకున్న ప్రణాళిక నేను చించేస్తున్నా. స్టే హియర్. ఇక్కడే నిలబడు. గో టు యువర్ ఓన్ ఫ్యామిలీ. నీ కుటుంబం నీ సొంత ఇంటికి వెళ్ళు. టెల్ దెమ్ వాట్ గ్రేట్ థింగ్స్ ద లార్డ్ హస్ డన్. దేవుడు నీకు చేసిన గొప్ప కార్యములు ఇంటి వారికి తెలియజేయి. గాడ్ టోల్డ్ హిమ్ గో టు యువర్ ఫ్యామిలీ. నీ ఇంటికి వెళ్ళమని ప్రభువార్ చెప్పారు. బట్ యు నో వేర్ హి వెంట్. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? హి జస్ట్ డిడ్ గో టు హిస్ ఫ్యామిలీ. He just didn't go to his family. ఇంకే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాడంటే, He went beyond his own family. ఇల్లు దాటి ఇంకా చాలా స్థలాలకు వెళ్ళాడు. He went to his own family. ఇంటికి వెళ్ళాడు. Then he went to his own street. ఆ వీధికి వెళ్ళాడు. And then he went to his own village. గ్రామానికి వెళ్ళాడు. And then he went to that region called Mark chapter 5. It says, మార్క్ సువార్త 5వ అధ్యాయంలో మాటలు వ్రాయబడ్డాయి. 19 and 20. 19:20. Jesus did not let him, but said, go home to your family and tell them how much the Lord has done for you and how he has had mercy on you. So the man went away and began to tell in Decapolis how much Jesus had done for him, and all the people were amazed. మార్క్ సువార్త 5వ అధ్యాయం 19:20. ఆయన వారికి సెలవేయక, నీవు నీ ఇంటి వారికి వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. He went to Decapolis, that is 10 cities. Decapoli ante 10 pattanalu. Twin cities is Hyderabad and Secunderabad. ఈ జంట నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు. Imagine Decapolis. Decapolis ante Decapoli ante 10 pattanalu. Imagine 5 Hyderabads and 5 Secunderabads. Ante Decapoli ante 5 Hyderabadlu 5 Secunderabadlu kalipte enta aitundo anta. This man was evangelizing that whole place. Ee 10 pattanamlo suvartha pagadichadu. His plan tore. Aayana yesukuna pranaliki prabhu chinchesadu. In Acts chapter 16 we see Paul and Silas were put in the prison. అపొస్తలకార్యం 16వ అధ్యాయములో పౌలు సీలలు చెరసాలలో బంధించినట్లు మనం చూస్తాం. వర్స్ 25 సేస్ ఆల్ ద ప్రిజనర్స్ వేర్ హియరింగ్ ఆర్ వేర్ లిజనింగ్ టు ద సాంగ్స్ సంగ్ బై పాల్ అండ్ సైలస్. పౌలు సీలలు పాటలు పాడుతూ ప్రభువును ఆరాధిస్తుండగా ఖైదీలందరూ వినుచుండిరి అని 25వ వచనం రాయబడింది. ఆల్ ద ప్రిజనర్స్ వేర్ లిజనింగ్. ఖైదీలందరూ వారి పాటలు ప్రార్థన వింటూ వచ్చారు. దే టోర్ అవే దేర్ ప్లాన్స్ దట్ డే. ఆ దినాన ఇంకేమీ వారు ప్లాన్ చేసుకుంటున్నారో అవన్నీ చిచ్చేశారు. వాట్ విల్ అ ప్రిజనర్ ప్లాన్? ఒకవేళ చెరసాల ఉండే వ్యక్తి ఏం ప్లాన్ చేసుకుంటాడండి? నేచురల్లీ వాట్ విల్ హి ప్లాన్? సాధారణంగా ఆయన ఏం వేసుకుంటాడండి? వెన్ హి గోస్ టు ఈట్ టు ద క్యాంటీన్ హి విల్ సీ ద వాల్స్ అండ్ సీ వేర్ ఇస్ ద బ్రీచ్ ఇన్ ద వాల్స్ సో దట్ దే కెన్ రన్ అవే. భోజనం కొరకు క్యాంటీన్కి వెళ్తే లోపల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ దారి ఉంది, కిటికీ ఉంది, మార్గం ఉంది అని ఎదుగుతాడు. వెన్ హి గోస్ టు ద వాష్రూమ్ హి సీస్ వేర్ ద డ్రైనేజ్ ఇస్ గోయింగ్. ఒకవేళ వాష్రూమ్కి వెళ్తే ఈ డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుందో దాన్ని గమనిస్తాడు. సో దట్ ఐ కెన్ ఎస్కేప్ త్రూ దిస్ డ్రైనేజ్. ఎట్లా చేసి డ్రైనేజ్ ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆల్వేస్ హిస్ ప్లాన్ ఇస్ హౌ టు ఎస్కేప్ అండ్ హౌ టు ఎస్కేప్. జైల్లో నుంచి ఎలా తప్పించుకోవాలా, ఎప్పుడు తప్పించుకోవాలనే ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. యు నో వెన్ దోస్ ప్రిజనర్స్ మెట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ చెరసాలలో ఉన్నవారు యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు, వాట్ ఎ బ్యూటిఫుల్ విట్నెస్, ఎంత చక్కని సాక్ష్యం. వెన్ ద జైలర్ వాస్ కిల్లింగ్ హిమ్సెల్ఫ్, ఆ చెరసాల నాయకుడు తను తాను చంపుకొని పోతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటుండగా, దెన్ పాల్ ఇస్ టెలింగ్, అప్పుడు పౌల్ అంటాడు, డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎటువంటి నీకు నువ్వు గాయపరచేసుకోవద్దు, హాని కలిగించుకోవద్దు. హీ షుడ్ హావ్ టోల్డ్ ఐ అండ్ సైలస్ బోత్ ఆఫ్ us ఆర్ హియర్ ఓన్లీ. నేను సీలా ఇక్కడే ఉన్నామని చెప్పాల్సింది పౌలు. బట్ యు నో వాట్ ఇస్ టెలింగ్?
పౌలు ఏం చెప్పాడు తెలుసా? డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే హాని చేసుకోవద్దు. ఆల్ ఆఫ్ us are here. మేమందరం ఇక్కడనే ఉన్నాము. Acts of the Apostles chapter 16 and verse 28 it says, don't harm yourself. We all are here. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 28వ వచనం అంటాడు ఆయన పౌలు సిట్ మేమందరం ఇక్కడనే నిలిచి ఉన్నాము అంటాడు. Paul did not run away. పౌలు పరిగెత్తిపోలేదు. He was a Christian. ఆయన క్రైస్తవుడు. Silas did not run away. Sila parigettipoledu. He was a disciple of the Lord Jesus. Ayana Yesu Christ was shishude. Why didn't the prisoners run away? Mari charsalona migitha varu enduku parigettipoledu? And verse 26 says everybody's chains were opened, it seems. Akkada charsalo anni talupulu terchukonenu ani vrayabadindi. And says everybody's chains were opened. Andari bandhakamulu oodenu ani vrayabadindi. All doors open, all chains open. Anni talupulu teravabaddayi, andari bandhakalu oodipoyinayi. Nobody ran that day. Evvaru parigettipoledu. You know why? Enduko telusa? The simple basic truth of the gospel of those days was tearing your plan and then really beginning to enjoy salvation. Sadharanamaina prathimika suvartha sootram entante aa suvartha sandesham anta kachithanga undigane kanike evaru rakshinchabadaru parigettipoledu. They had their plans torn away. Vari pranalikalanni chempivebadayi. How many years since you are professing to be born again? Nenu rakshincha tirigi janminchabadtarani enni samsaralagunu pranalika veskuntu geeskuntu vastunavu. Is there a day in your life where all your plans have been shattered? Nee jeevithamlo ee okka dinamaina nu veskunavanni chinikipoyi chimpesava? Is there a day where all your finances have come into the complete liberty of your savior? Nee aarthikaparamaina pranalikalanniyu యేసు క్రీస్తు ప్రభు పాదముల దగ్గర పెట్టావా? ఇస్ దేర్ ఎ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ ఆల్ యువర్ ప్రొఫెషనల్ డెసిషన్స్ హ్యావ్ కమ్ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ ద వన్ హూ వాస్ నెయిల్డ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్? నీ కొరకు సిలువలో మరి మేకలు కొట్టించిన ప్రభు దగ్గర, ఉద్యోగపరంగా నువ్వు వేసుకున్న ప్రణాళికలు ఎప్పుడు ఆయన పాదముల దగ్గర పెట్టావా? ఇఫ్ నాట్, ఐఎమ్ వెరీ సారీ టు టెల్ యూ ఆర్ స్టిల్ పర్సిక్యూటింగ్ ద లార్డ్. అలా నువ్వు చేయని పక్షంలో దుఃఖంతో బాధతో చెప్పే విషయం ఏంటంటే నువ్వు ప్రభువుని హింసిస్తున్నావనే. దేర్ ఇస్ నాట్ ఎ డే వేర్ ఆల్ యువర్ ప్లాన్స్ హావ్ బీన్ బ్రోకెన్. నీ జీవితంలో నువ్వు వేసుకున్న ప్రణాళికను నువ్వు కొలగొట్టుకపోతే యు ఆర్ స్టిల్ పర్సిక్యూటింగ్ ద లార్డ్. ఇంకా ప్రభువును హింసిస్తున్నావని జ్ఞాపకం పెట్టుకో. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియమైన సహోదరి సహోదరిలారా, హౌ లాంగ్ విల్ యు హావ్ ప్లాన్స్ ఫర్ యువర్ ఓన్ లైఫ్? ఎంతకాలం మీ కొరకు మీ ప్రణాళిక మీరు వేసుకుంటారు? హౌ కెన్ యూ సే that he is my lord when you have your own plans? New new santaga pranaliki veskuntu ayana na prabhu ani vela cheppagalam? How can you say that I know and he has bought me, he is my savior, when your plans still remain? New yeskuna plan lu nee degare unchukoni ayana na prabhu na koraku pranam petti lechadani nu vela cheppagalam? When your plans are given away, nee pranalikunu tees veskunte you give joy to the heart of the Lord. ప్రభు యొక్క సంతోష హృదయమునకు ఎంతో సంతోషం కలిగించేవాడిగా ఉంటావు. Jesus wanted to escape that cross. ప్రభు సిలువను తప్పించుకోవాలని ప్రయత్నించే. When he was in the garden of Gethsemane, he wanted to escape that cross. గెత్సెమనే తోటలో ఆ సిలువను తప్పించుకోవాలని ప్రభు ప్రయత్నిస్తే. But then he said. తర్వాత చెప్పాడు కదా, Lord, not my will but your will be done. తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. And he gave himself to the will of the father. తను తాను దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. He tore away his plan of retreating from the cross. సిలువ నుంచి వెనక్కి తగ్గే ఆ తన సొంత ప్రణాళికను చెప్పి వేసుకున్నాడు. He tore away the plan of maintaining his self respect and self image. ఆయన తన కలిగిన ఆ రూపాన్ని స్థానాన్ని సమాజంలో ఉంచుకోవాలనే ఆ ప్రణాళిక కూడా చెప్పి వేశాడు. He tore away the plan of staying the fairest of 10,000 10,000 మందికి అతి ప్రియుడు శ్రేష్ఠుడు అనేటువంటి తన సొంత ప్రణాళికను కూడా చింపి వేసుకున్నాడు. He tore away the plan of becoming naked, of staying clothed with a very good linen garment. ఆయన సిలువ మీద రక్తపు బట్టలు ధరించుకొని సిలువ వేసుకుంటకు తన సొంత ప్రణాళికలవన్నీ ఆయన చింపి వేసుకున్నాడు. He tore away his every plan of comfort and he said, Lord, I am ready for the cross. తనకు ఆదరణిచ్చే సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చే సమస్తమైన ప్రణాళికని వేసుకుని తను తాను ప్రభుకు తండ్రికి సెలవు మీద అప్పగించుకున్నాడు. He brought great joy to the father. తండ్రి హృదయానికి ఎంతో సంతోషం ఆనందం చేకూర్చాడు. The will of the Lord prospered in his hand.
తండ్రి యొక్క చిత్తమే తన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడి. ఆఫ్టర్ అపోస్టిల్ పాల్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్, అపోస్టిల్ పౌలు ఈ సత్యాన్ని గ్రహించిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆల్ హిస్ ప్లాన్స్ వర్ టోర్న్, తన సొంత ప్రణాళికలన్నీ ఆయన చింపివేశాడు, కొట్టివేసుకున్నాడు. హిస్ ప్లాన్ వాస్ టు గో టు డమస్కస్, కమ్ బ్యాక్ టు జెరూసలేం. ఆయన ప్రణాళిక ఏంటి, దమస్కుకు వెళ్ళి తిరిగి యెరూషలేముకు రావాలి అని ప్రణాళిక వేసుకున్నాడు. బట్ యు నో వెన్ హి మెట్ ద లార్డ్ ఇమ్మీడియట్లీ వాట్ హి డిడ్, యేసు ప్రభువుని ఆయన ఎదుర్కొని సంధించిన వెంటనే ఏం జరిగిందంటే, హిస్ ప్లాన్ డమస్కస్ బ్రింగ్ పీపుల్ బ్యాక్ టు జెరూసలేం. ఆయన ప్రణాళిక ఏంటి, దమస్కు నుండి ప్రజలను, స్త్రీలను, పురుషులను బంధించి యెరూషలేముకు తీసుకురావాల్సింది. హి చేంజ్డ్ హిస్ ట్రావెల్ ప్లాన్, ఆయన తన ప్లాన్ అంతా చేంజ్ చేసుకున్నాడు. హి చేంజ్డ్ ఎవ్రీథింగ్, అంతా మార్చివేసి. యు నో వాట్ హి డిడ్, ఏం చేశాడంటే, గలాతియన్స్ చాప్టర్ 1, గలాతీయులు రాసిన పత్రిక, విల్ రీడ్ దిస్ అండ్ క్లోజ్. ఈ వచనం చదువుకొని మనం ముగించుకుంటాం. గలాతియన్స్ చాప్టర్ 1, గలాతీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అండ్ వర్స్ 15 and 16 and 17, 15, 16 వచనాలు. But when God, who set me apart from birth and called me by his grace, was pleased to reveal his son in me, so that I might preach him among the Gentiles, I did not consult any man, nor did I go up to Jerusalem to see those who were apostles before I was, but I went immediately into Arabia and later returned to Damascus. Then after 3 years I went up to Jerusalem. Ainanu talli garbhamunandu padinadi modulukoni nannu pratheka parichi tana krupa chetha nannu pilichina devudu nenu anya janalalo tana kumarini prakatimpavalani ainanu ayindani బయలు పరిపరిచిన గ్రహించినప్పుడు మనుషులతో మనుషు మాత్రలతో నేను వారి ఎద్దుకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణములకు తిరిగి వచ్చి తిని. హి హాడ్ ఎ ప్లాన్ టు కమ్ టు జెరూసలేం ఆఫ్టర్ డమస్కస్, దమస్కు తర్వాత యెరూషలేముకు రావాలని సొంత ప్రణాళిక వేసుకున్నాడు గాని హి చేంజ్డ్ హిస్ ప్లాన్స్, తన ప్రణాళిక మార్చుకున్నాడు. హిస్ ప్లాన్స్ టోర్ అవే వెన్ హి మెట్ ద లార్డ్, ప్రభువును సంధించిన తర్వాత తన సొంత ప్రణాళికలన్నీ తీసివేసుకున్నాడు. హి సెడ్ లార్డ్ ఐ డోంట్ వాంట్ టు పర్సిక్యూట్ యు విత్ మై ప్లాన్స్, ప్రభువా నా సొంత ప్రణాళిక ద్వారా నిన్ను హింసించాలని నాకు ఇష్టం లేదు. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజెస్ అబౌట్ యంగ్ పీపుల్, యవనస్తుల వివాహ విషయానికి ప్రత్యేకంగా మనం వస్తే, సో మెనీ పీపుల్ పర్సిక్యూట్ ద లార్డ్ ఇన్ దేర్ మ్యారేజెస్, ఆ వివాహాల్లో ప్రభువుని ఎంతో వారు మరి హింసిస్తున్నారు, బాధపడుతున్నారు. ఎస్పెషలీ దీస్ ఎండ్ డేస్, ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో. Where love affairs and love marriages have become so common. ఇదినాలు లవ్ అఫేర్స్ ఒకరినొకరు ప్రేమించుకోవటము, తర్వాత ప్రేమ వివాహాలు చేసుకోవడం ఎంత సాధారణంగా అయిపోయినాయంటే, ది సాడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్, ఈ కథ అంతటికి ఒక దుఃఖంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆఫ్టర్ లవింగ్ సంబడి, ఎవరినో ప్రేమించిన తర్వాత, సమ్టైమ్స్ మేబీ ఈవెన్ ఆఫ్టర్ అ రిలేషన్షిప్ విత్ దెమ్, వారితో ఒక మరి సంబంధం కలిగిన తర్వాత, దే స్టార్ట్ searching for promises, appudu devuni vaagdhanalu endini vaakyamulu vetakadam prarambhistaru. They will start so that they can get some good verse, so that they can come and tell, this is God's will, the Lord spoke to me. Ekkado bible vedaki edo oka vaagdhanamulo edo oka mukka variki saripoyedattu vedukoni idi devuni chittam ani talidandrulu kodi cheppeki. This is the sorry state of today's young people. Idinana yavanasthula madhya jarige dukkhakaramaina baadhakaramaina vishayalu. If you don't want to persecute the Lord, prabhu nu himsinchali himsinchakodanu ani anukunte, already the Lord has gone through so much of pain for you and me. Nee koraku na koraku idivarike prabhu ento silvalo baadha pondadu. The Lord has rejected so many credentials of his for you and me. Nee koraku na koraku prabhu tana santavannitte ana prakka pettadu. The Lord has said no to everything just for your sake and my sake. Nee koraku na koraku samastamaina vishayaliki prabhu vaddu ani నిరాకరించాడు. హౌ లాంగ్ విల్ యూ పర్సిక్యూట్ ద లార్డ్, ఇంకా నువ్వు ఎంతకాలం ప్రభువును బాధ పెడతావు. హౌ లాంగ్ విల్ యూ పర్సిక్యూట్ ద లార్డ్ విత్ యువర్ ప్లాన్స్, నీ సొంత ప్రణాళికకు ఎంతకాలం ప్రభువును బాధ పెడతావు. హౌ లాంగ్ విల్ యూ క్రౌన్ ద లార్డ్ విత్ ద థార్న్స్ ఆఫ్ యువర్ ఓన్ ప్లాన్స్, నీ సొంత ప్రణాళికలన్నీ కిరీటాలని ఆ ముళ్ళ కిరీటాన్ని ప్రభు మీద పెడతావు. హౌ లాంగ్ విల్ యూ నెయిల్ ద లార్డ్ విత్ ద నెయిల్స్ ఆఫ్ యువర్ ఓన్ ప్లాన్స్, నీ సొంత ప్రణాళికలనే మేకులతో ప్రభు ఎన్నిసార్లు సెలవుకు అప్పగిస్తావు. హౌ లాంగ్ విల్ యూ స్పిట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ సేయింగ్ దిస్ స్పిట్ ఇస్ ద స్పిట్ ఆఫ్ మై ఓన్ ప్లాన్స్, ప్రభువును ఉమ్మి వేస్తూ ఆ ఉమ్మి అంతా నా సొంత ప్రణాళికలని ఎన్నిసార్లు అని బాధ పెడతావు, అవమానిస్తావు. హౌ లాంగ్ విల్ యూ థ్రస్ట్ అ స్పియర్ ఇన్ హిస్ సైడ్ సేయింగ్ దిస్ స్పియర్ ఇస్ మై ఓన్ ప్లాన్, ఐ వాంట్ మై హార్ట్స్ ప్లాన్ అలోన్ టు బి డన్ ఓ లార్డ్, ఇది నా సొంత ప్రణాళిక, నా సొంత హృదయ వాంఛ అనేటువంటి బల్యము ప్రభు ప్రక్కలో ఎన్నిసార్లు పొడుస్తాం. హౌ లాంగ్ విల్ యూ నెయిల్ ఇన్ టు హిస్ ఫీట్ యువర్ ఓన్ ప్లాన్స్ అస్ నెయిల్స్,
నీ సొంత ప్రణాళికలోనే మేకల ద్వారా ప్రభు పాదములకు ఎన్నిసార్లు సిలువకు వేసి అప్పగిస్తావు. హౌ లాంగ్ విల్ యు పంచ్ ద లార్డ్ ఇన్ ద ఫేస్ సేయింగ్ దిస్ ఇస్ మై ప్లాన్, ఐ వాంట్ మై ప్లాన్ టు బి డన్, నాట్ యువర్ ప్లాన్. ఇది నా ప్రణాళిక, అదే సిద్ధించాలి, అదే నెరవేర్చబడాలి, నీ చిత్తం నీ చిత్తం కాదని ప్రభు మొఖం మీద ఎన్నిసార్లు పిడిగుద్దులు నువ్వు గుద్దుతావు. How many times will you tell the Lord, Lord, this is my plan, I want my plan to be done, and you pull away his beard. Inni sarli sonda pranaliki besukoni prabhu mukhyamindinchi ayana gaddamunu periki vestavu. And the Lord is thirsty and he is telling, if there is somebody who can give me water, prabhu tappikoni evaraina naaku nillistarani prabhu idru chustunte, how long will you bring that wine vinegar, that bitter gall of your own plan and touch the lips of your loving savior? అటువంటి తప్పి గలిగిన పెదవులు ప్రభు పెదవులకు నీ చేదు అనేటువంటి నీ సొంత ప్రణాళికలతో ప్రభుకు ఆ పాత్రను అప్పగిస్తావు. How long will you persecute the Lord? ఎంత కాలం ప్రభు నీతిగా నువ్వు బాధ పెడుతూ హింసిస్తావు? When you plan something for yourself, నీకు నీవు నీ సొంత ప్రణాళికలు వేసుకొని, there are three things you are very boldly telling. మూడు విషయాలు ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నావు. Your plans are waste, oh Lord, I don't even care for them. Prabhu ni pranalikaren vyardhamu ajasane nasane pattichukoru. Secondly, rendavadiga, who are you that you should plan my life? I am my own, I will plan my life. Naiku naaku neeruga pranalikalu vesukuntanu, na pranaliki veseku nuve evaroyya ani prabhu ninni saaru. Who are you on this earth that you should plan my living? ప్రభు నేను ఎలా బ్రతకాలో జీవించాలో నా ప్లాన్లు వేసాక నీవెవరవని ప్రభుని వేసి ప్రశ్నిస్తావా? ఐ యామ్ ఎన్ ఇండివిజువల్, ఐ హావ్ మై ఓన్ ప్లాన్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ మై ప్లాన్స్ టు యు. నేను ఒక వ్యక్తిని, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నా ప్లాన్లు నేనే వేసుకుంటాను, నువ్వెవరవు అని ప్రభుని ఎదురాడతావా? అండ్ థర్డ్లీ, మూడవదిగా, when you plan for yourself, neeku nuve pranalikalu vesukunnappudu, you tell the Lord, you are a fool and I am wise. ప్రభు నువ్వు వెర్రివాడవు, నేను జ్ఞానవంతుడని ప్రభుత్వం చెప్తావా? ఆల్ యువర్ ప్లాన్స్ ఆర్ ఫూలిష్ ప్లాన్స్ ఓ లార్డ్, యు డోంట్ నో హౌ టు ప్లాన్, యు డోంట్ నో ఎనీ స్టాటిస్టిక్స్, యు డోంట్ హావ్ ఎనీ గుడ్ స్ట్రాటజీస్, యు ఆర్ ఎ ఫూల్ అండ్ ఐ యామ్ వైజ్. ప్రభువా నువ్వు వెరివాడవయ్యా, నీ ప్రణాళిక నీ వ్యర్థము, నీకేమిస్తా జ్ఞానము లేదు అని ప్రభువుతో సంభాషిస్తావా? హౌ లాంగ్ విల్ యు పర్సిక్యూట్ ద లార్డ్? ఈ రీతిగా మాటలు చెప్తూ ఈ కార్యములు చేస్తూ ప్రభుని ఎంతకాలం నువ్వు బాధ పెడతావు? హౌ లాంగ్ విల్ యు పర్సిక్యూట్ ద లార్డ్? ప్రభుని ఎంతకాలం నువ్వు హింసిస్తావు? హౌ లాంగ్ విల్ యు పర్సిక్యూట్ ద లార్డ్? ఎంతకాలం ప్రభువును శోధిస్తావు? సౌల్, సౌల్, వై డు యు పర్సిక్యూట్ మీ? సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? క్లోజ్ అవర్ ఐస్ అండ్ కమ్ ఆన్ టు అవర్ నీస్. మనం కళ్ళు మూసుకొని ఒక కాడి మీదకి వద్దాం.